మన పెద్దలు చెప్పిన ఆరోగ్య సూత్రాలు అజయనే భోజనం విషం మధ్యాహ్న భోజనం జీర్ణం కాకపోతే రాత్రి భోజనం చేయడం విషం తీసుకోవడంతో సమానం అని ఈ సూత్రానికి అర్థం ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణం కావడానికి ఒక సంకేతం కాబట్టి ఆకలి లేకుండా మళ్లీ ఆహారం తీసుకోకూడదు అర్ధరోగహరి నిద్ర సరైన నిద్ర మీ వ్యాధులలో సగం నయం చేస్తుంది మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం ఆరోగ్యవంతుడు రోజుకి కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి తిన్న ఆహారం జీర్ణం కావడానికి శారీరక శ్రమ వల్ల కాళ్ళు చేతులు గుండె మెదడు మొదలైన ముఖ్య అంగాలు అలసట తీరి సక్రమంగా పనిచేయడానికి నిద్ర అపకరిస్తుంది అటువంటి వారికి రోగాలు దరిచేరవు కనుక మంచి నిద్ర సగం రోగాలను హరించి వేస్తుంది అని ఈ సూక్తికి అర్థం ముద్దధాలి గధవ్యాలి అన్ని రకాల పప్పు ధాన్యాలలో పచ్చపెసలు గ్రామ్స్ ఉత్తమమైనవి ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి ఇతర పప్పు ధాన్యాలు అన్నీ ఒకటి లేదా మరొకటి దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి బాగ్నస్తి సంధనకరో రాసోనాహ వెల్లుల్లి విరిగిన ఎముకలతో కలుస్తుంది వెల్లుల్లి తరచుగా తినేవారిలో ఎముకలు వాటి జాయింట్లు గట్టిగా ఉంటాయి అతి సర్వత్రా వర్జయేత్ అధికంగా తినేది ఏదైనా అది మంచి రుచిని కలిగి ఉన్నా ఆరోగ్యానికి మంచిది కాదు మితంగా తక్కువ తినండి నాస్తిమూలం అనోషాధం శరీరానికి ఎటువంటి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు అంటూ లేవు నా వైద్య ప్రభుయూషా డాక్టర్ కూడా మన దీర్ఘాయువుకు ప్రభువు కాదు వైద్యులకు కొన్ని పరిమితులు ఉన్నాయి వ్యాధి ప్రకాశయ చింతా అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది వ్యాయమాస్టర్ సనేహి సనేహి ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి వేగవంతమైన వ్యాయామం మంచిది కాదు నడక కూడా ఇందులోకి వస్తుంది అజవత్ చార్వనం కురయాత్ మీరు తినే ఆహారాన్ని మేకలాగా నమలండి ఎప్పుడూ ఆతృతతో ఆహారాన్ని మింగకూడదు జీర్ణక్రియలో లాలాజలమే మొదట సహాయపడుతుంది స్నానం నామ మనహప్రసాధనకరం దుస్వప్న విధ్వంసకం స్నానం డిప్రెషన్ను తొలగిస్తుంది ఇది చెడ్డ కలలను దూరం చేస్తుంది నా స్నానం ఆచరేద్భుక్వ ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయకండి జీర్ణక్రియ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది నాస్తి మేఘసమం తోయం స్వచ్ఛతలో నీటికి ఏ నీరు సాటిరాదు పల్లెటూళ్లలో ఇప్పటికీ వర్షపు నీటిని పట్టి వడకట్టి త్రాగుతారు కాని నేరుగా పడిన వర్షపు నీటినే పట్టాలి ఇంటి మీద నుంచి కారిన నీరు కాదు అజీర్నే భేజాజం వారి మంచినీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా అజీర్ణాన్ని పరిష్కరించవచ్చు సర్వత్ర నూతనం శాస్త్రం సేవకన్న పురాతనం తాజా విషయాలను ఎల్లప్పుడూ ఇష్టపడండి ఓల్డ్ రైస్ మరియు ఓల్డ్ సర్వెంట్ ను కొత్తగా మార్చాల్సిన అవసరం ఉంది ఇక్కడ సేవకుడి విషయంలో అసలు అర్థం ఏమిటంటే అతని విధులను మార్చండి కాని తొలగించవద్దు నిత్యాం సర్వరసభ్యాస ఉప్పు తీపి చేదు పులుపు అస్టెంజెంట్ మరియు పంజెంట్ అన్ని రుచులు కలిగి ఉన్న పూర్తి ఆహారాన్ని తీసుకోండి జఠరాం పూరైదార్థం అన్నాహి కడుపు అరవంతు ఘన పదార్థాలతో పావువంతు నీటితో నింపండి మరియు మిగిలినది ఖాళీగా ఉంచండి విశస్థాంధ్ర ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఎప్పుడూ పనిలేకుండా కూర్చోవద్దు కనీసం ఒక వంద అడుగులు అయినా నడవండి సాధుతం జనేతి ఆకలి ఆహార రుచిని పెంచుతుంది ఇంకా చెప్పాలంటే ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే తినండి చింతా జరానా మనుష్యానం చింతించడం అనేది వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది కనుక అనవసరపు చింతలతో ఆరోగ్యాన్ని సతం విహయ భోక్తవ్యం ఆహారం తీసుకునే సమయం వచ్చినప్పుడు ఎంతటి పనినైనా కూడా పక్కన పెట్టండి నిదానంగా భోజనం చేయండి వేగంగా తినడం పని ఉందని అసలు భోజనమే మానివేయడం చాలా అనర్థదాయకం సర్వధర్మేసు మధ్యమా ఎల్లప్పుడూ మధ్య మార్గాన్ని ఎంచుకోండి దేనిలోనైనా విపరీతంగా వెళ్లడం మానుకోండి ఈ ఆరోగ్య సూత్రాలు పాటించిన వారికి చిరాయువు నిత్య ఆరోగ్యం తప్పక లభిస్తాయి